మెగాస్టార్ చిరంజీవి ఆ సామెత యూచిత తప్పకుండా పాటిస్తారు. ఎక్కడైతే తనకు అవమానం జరిగిందో అక్కడే అవార్డు అందుకున్నారు. గోవాలో నిర్వహించిన 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి దక్షిణాది నటుడు మాత్రమే కాదు, ఆయనకు భారతదేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. దేశంలో సైతం ఆయన సినిమాలు దుమ్ము దులుపుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆయన అవార్డు అందుకున్నప్పుడు కొంతమేర ఉద్వేగానికి గురయ్యారు. గతంలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఓ దక్షిణాది నటుడి ఫోటో కూడా లేకపోవడం ఆయన్ని బాధించింది. తాను ఇన్ని సంవత్సరాలు నటిస్తున్నప్పటికీ ఇన్నాళ్లకు అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ముగింపు వేడుకల్లో పురస్కారం అందించారు. చిరంజీవికి పురస్కారం ఎప్పుడూ రావాలి, ఎందుకంటే 90ల కాలంలోనే ఆయన భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటుడుగా పేరుగడించారు. కేవలం నటన మాత్రమే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందున్నారు. అప్పట్లో ఆయన నటించిన సినిమాలు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసేవి. ఒకనొక దశలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా చిరంజీవి లాంటి నటుడిని తాను ఇంతవరకు చూడలేదని కితాబిచ్చారు. ఎక్కడో ఆంధ్రాలో జన్మించిన కొణిదేల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ చిరంజీవి అయ్యారు. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. కోవిడ్ సమయంలో చిత్ర పరిశ్రమకు చెందిన వందలాది కుటుంబాలను ఆదుకున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల మొత్తానికి ప్రాణవాయువు అందించారు. కొన్ని చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు కూడా నిర్మించారు. 45 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న చిరంజీవికి ఈ అవార్డు రావడం ఆయన గౌరవాన్ని మరింత పెంచింది. కానీ ఈ అవార్డు ఆయనకెప్పుడూ రావాల్సి ఉంది. చిత్ర పరిశ్రమలో రకరకాల రాజకీయాలుంటాయి. బహుశా ఆ రాజకీయాల వల్లే చిరంజీవికి అవార్డు రాలేదని అనుకోవాలి.